ఇదే వైశాఖలో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర ఏం పిల్లడో ఎల్దో మస్తవా శ్రీకాకుళం సిట్టడివిలోనికి ఏం పిల్లడో ఎల్దా మస్తవా బై బై ఏ బంగారు రమణమ్మ జమ్ జమ్మల్ మరి అయ్య కళ్ళా జరి జమ్ జమ్మల్ మరి అయ్య కళ్ళా జరి పాట ఆట పాట నటన అన్ని నేర్పిస్తే మీరు గుండెల్లో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అయ్యాడు. అంటే ఏంటి చెప్తున్నానంటే నా ఉద్దేశం ఏంటంటే నా ప్రతిభ పాటవాలని చెప్పడానికి చెప్పట్లా. ఒక ఇంటికి పెద్ద దిక్కు ఒక కుటుంబానికి వచ్చి తమ్ముడుని అడిగి అరే నువ్వు ఈ పని చేయరా అంటే అతను తను డబ్బులు సంపాదించడమే కాకుండా ఇన్ని వేల మంది కవులు రైతులకి డబ్బులు సంపాదిస్తా ఒక్కొక్క కవులు రైతుకి లక్ష రూపాయలు ఇవ్వగలిగేంత సత్తా ఇచ్చాడు చిరంజీవి గారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వన్ స్కిల్. మరి మీకోసం అడిగేవాడు ఎవడు? మీకోసం అడిగేవాడు ఎవడు? ప్రభుత్వం పెద్దన్నవ్వాలి, ప్రభుత్వం పెద్దన్నవ్వాలి, కూటమి ప్రభుత్వం పెద్దన్నవద్ది. చంద్రబాబు గారికి చెప్పా, మీ అందరికీ నా హృదయ పిందర చూడలేదు, క్షమించాలి. కూటమి ప్రభుత్వం పెద్దన్నవ్వాలి. చంద్రబాబు గారికి ఒకటే చెప్పా, కుల గణాంకాలు సరిపోదు సార్, ప్రతిభ గణాంకాలు, ప్రతిభా గణాంకాలు, సమర్థత గణాంకాలు. ఏ ఎక్కడ ఏ చోట ఏం ఆడిముచ్చుని దాగుంది ఎవరికి తెలుసు? ఇందులో ఒక అబ్దుల్ కలాం ఉన్నాడా? ఒక జగదీష్ చంద్రబోస్ ఉన్నాడా? ఒక సరోజినీ నాయుడు ఉందా? ఎంతమందిని ఒక కవి ఉన్నాడా? కళాకారుడు ఉన్నాడా? ఎవరికి తెలుసు? అది ప్రతిభని చేపని ఎక్కడ సముద్ర లోతుల్లోకి వెళ్ళి ఒక ముత్యాలను ఎలా వెలికి తీస్తామో అలా యువ ప్రతిభను మనకి ఈ యువ ఖనిజాల నుంచి ప్రతిభని బయటికి తీయాలి. లాటరైట్లు తవ్వేస్తాం, బాక్సైట్లు తవ్వేస్తాం, కానీ ఖనిజాల్లో నుంచి యువత తాలూకు ప్రతిభని మనం బయటికి తీసుకురాం. ఆ ప్రతిభని బయటికి తీసుకొస్తాం. 2047